हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु नार्मल ब्लौज़ नी एला कटिंग चेसुकोवालनेदि मीकु चूपिस्तुन्नानु। इप्पुडु मुंदुगा मन चैनल एवरैना क्रोत्तगा चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्स्क्राइब चेयंडि। इप्पुडु डबल फोल्डिंग तीसुकोनि अंचु भागालु रेंडु कूडा मनकि एदुरुगा उंडे विधंगा वेसुकोवालि। असलु टैलरिंग रादु अनुकुने वाळ्ळु कूडा ईजीगा नेर्चुकोवच्चु। मनकि ओल्ड ब्लौज़ उंटे सरिपोतुंदि, ए సైజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు। సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్ లవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి। మనకి రెండే రెండు కొలతల్లో బ్లౌజ్ కటింగ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది, కాబట్టి మనం ఈజీగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు। ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి। మనకి నడుము పైకెత్తకుండా ఉండాలంటే బెల్ట్ అనేది వేసుకోవాలి, అది లాస్ట్లో తీసుకోవచ్చు। మీకు ఇటువంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకొని। డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి। అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి, షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి। ఈ రెండు కొలతలతో మనం ఈజీగా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి। ఇప్పుడు నడుము భాగం దగ్గర నుంచి చంక భాగం పొడవు తీసుకోవాలి। చంక భాగం పొడవుకి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు కరెక్ట్గా విధంగా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని। కింద మార్కింగ్ దగ్గర నుంచి నడుము భాగానికి పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి। ఇప్పుడు షోల్ చారిపోకుండా ఉండాలంటే టిప్స్ అనేది చూపిస్తున్నాను। డీప్ పట్టుకొని షోల్ దగ్గర పొడవు ఈ విధంగా పట్టుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి। షోల్ వెడల్పుకి ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా స్ట్రైట్గా డ్రా చేసుకోండి। మనకి సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా చంక భాగం దగ్గర ఖర్చు పైకి పెట్టుకొని ఖర్చు దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర అంటే నెక్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి। ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకోవచ్చు। మీకు నెక్ అనేది రౌండ్ ఇంట్రెస్ట్ ఉంటే రౌండ్ మార్కింగ్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి మీరు చంక భాగం రౌండ్ అనేది సరిపోతుందో లేదో। మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే నేను ప్రతి పాయింట్ చూపిస్తున్నాను, మీకు నచ్చింది వీడియో అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను। మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కామెంట్ చేయడం వల్ల, కాబట్టి మీరు ఎలా కటింగ్ చేస్తున్నారో, ఎలా స్టిచ్ చేస్తున్నారో అనేది కూడా తెలియచేయండి। ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ నెట్టు చెరపకండి, ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి। మా కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ ఉందండి, మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి। నేను మన క్రొత్త ఛానల్ నుంచి లైవ్ స్టార్ట్ చేస్తాను, తప్పకుండా సపోర్ట్ చేయండి। ఈ ఛానల్ని ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మన కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। మీకు పార్టీ వేర్ డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి। బెల్ట్ జాయిన్ చేస్తారు కొంచెం కట్ చేసుకోండి। ఇప్పుడు డాట్స్ అయితే చూపిస్తున్నాను, షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి। ఇప్పుడు కరెక్ట్గా పొడవు చూసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి। ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి, ఒక 2 ఇంచెస్ వరకు పైకైతే ఫోల్డింగ్ చేసుకోవాలి। కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి ఫ్రంట్ పార్ట్ని ఉక్కుసల పట్టీని ఉపయోగించుకొని మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి। డాట్ పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి। మనకు ఫ్రంట్ పార్ట్ బాగా పొట్టిగా ఉంది, ఇది ఎంత అయితే ఉందో పొడవు అంతే పెడుతున్నాను బ్లౌజ్కి వచ్చి।
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇదిగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇదిగా క్రాస్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్గా లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉక్సుల పట్టిని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. మీరు తాళ్ళపట్టితో తీసుకున్నట్లయితే మెడ భాగం పెద్దదైపోతుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడభాగానికి పైకే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, లోత్ తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వెడల్పుకి ఒక మార్కింగ్ చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు మెడభాగం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి రౌండ్ చేసుకుంటూ లోత్ తీసుకోండి. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా చెక్ చేసుకుంటూ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోత్ తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ పాయింట్ కొంచెం లావుగా ఉండేవాళ్ళు, ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోత్ తీసుకోండి. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోత్ భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. మీరు కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తెలియచేయచ్చు. మీకు నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో కోసం. ఇప్పుడు లోత్ అయితే ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. లోత్ తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డార్క్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. పొడవుకి ఒక మార్కింగ్, అలాగే వెడల్పుకి ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షేప్ దగ్గర లోత్ తీసిన దగ్గర కరెక్ట్గా చూసుకోండి. మిడిల్ నుంచి మన లోత్ తీసిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ మిడిల్కి గ్యాప్ అనేది 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో నుంచి 3 డాట్ వేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకుని మెజర్మెంట్ తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ఖర్చు కోసం కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకి ఒక మార్కింగ్, అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ తీసుకుంటూ నడుము ఓపెన్ సైడ్కి మార్కింగ్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 స్ట్రైట్ పీసెస్ తీసుకోండి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇంకా మీకు పైపింగ్ వీడియోస్ కానీ నార్మల్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన బ్లౌజెస్ ఛానల్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మీకు.
బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోండి, స్ట్రైట్ పీస్ని ఒక 2 ఇంచెస్ వడలుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ పై నుంచి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు లూజ్ అయితే బ్లౌజ్ హ్యాండ్ లూజ్ కట్గా ఈ విధంగా చూసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్ ఖర్చుతో మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్, స్టిచింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. పొడవు దగ్గర ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అయితే తీసుకోవాలి. 2 లేయర్స్ మీద ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోకండి. ఈ లోత్ భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి బ్లౌజ్ పెర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా చూసుకొని షోల్డర్ వెంట్రల్కి వచ్చే విధంగా జాయింట్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మన క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.